గురించి చెప్పాడు. నువ్వు మీ నాన్నను వదిలేస్తే తను నన్ను నిన్ను మీ నాన్న నుంచి కాపాడతానన్నాడట. ప్రొటెక్షన్ కావాల్సింది మనకు కాదు మేఘ, మీ నాన్నకి, నీ నుంచి అని నువ్వు అనుకుంటున్నావు. మా నాన్న గురించి నీకేం తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నావు. నీకు ఇంతకుముందు కూడా చెప్పాను మేఘ, మీ నాన్న గురించి నాకు తెలుసు, తెలిసి అంటున్నాను. నాకెవ్వరి ప్రొటెక్షన్ అవసరం లేదు. నేనుండగా నీకెవ్వరి ప్రొటెక్షన్ అవసరం లేదు. వాళ్ల వల్ల ఏదో అయిపోతుందని నువ్వెలాంటి ఒప్పందాలకు రాకు. ముఖ్యంగా నాకేదో అయిపోతుందని నువ్వు త్యాగాలు చేయకు. చెప్పాను కదా, మనకి ఏమీ కాదు, ప్రొటెక్షన్ కావాల్సింది మీ నాన్నకి. మీ నాన్నను వదిలేయాలనుకుంటే అది నీ ఇష్టం, కానీ దానికి కారణం నువ్వు మీ నాన్నను క్షమించినందుకై ఉండాలి, భయపడినందుకు కాదు. అర్థమైందా? హాయ్ సింధు. హాయ్, ఎలా ఉన్నావు? గుడ్. నువ్వు పల్లవి? అందరూ ఓకే. సెల్వా అంకుల్? మచ్ బెటర్. అంకుల్ గురించి నేను చాలా బాధపడుతున్నాను దేవి. అవును సింధు, ఇట్ వాస్ సో షాకింగ్. కానీ ప్రాణాలకి ఏం కాలేదు, అదృష్టం కదా. నిజమే, కానీ నేనంటున్నది దాని గురించి కాదు. మొన్న అంకుల్ ఇక్కడికి వచ్చారు దుర్గతో. కేసు విషయంలో బాబాయ్ పిన్ని తనకి సపోర్ట్ చేస్తానన్నారు కదా, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. బాబాయ్ అంకుల్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు, కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదు. అంకుల్ బాగా అప్సెట్ అయి ఉంటారు, నేను సారీ చెప్పాను. కానీ మావయ్య బాధపడుతున్నారని ఆలోచిస్తున్నావా? లేదు సింధు, సత్య అంకుల్ గురించి మావయ్యకి తెలుసుగా, ఏం బాధపడరు. సెల్వా అంకుల్ కాదు, దుర్గా. దుర్గా? ఆ రోజు నుంచి దుర్గా అసలు కాంటాక్ట్లోకి రావట్లేదు. ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు. నేను ఫోన్ చేసినా రిప్లై లేదు. తన ముందే బాబాయ్ అంకుల్ని ఇన్సల్ట్ చేశారు కదా, బాగా హర్ట్ అయ్యాడనిపిస్తుంది. నీతో ఏమైనా చెప్పాడా దేవి? లేదు, నాతో ఏం మాట్లాడలేదు. ఒక్కసారి కనుక్కోవా ప్లీజ్. బాబాయ్ చేసిన దానికి నాతో మాట్లాడకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, అలాంటిదేం ఉండదు సింధు, దుర్గా ఎప్పుడు అలా చేయడు. ఇంకేదో కారణం ఉంటుంది. యాక్చువల్లీ మీరిద్దరూ మావయ్యకి హెల్ప్ చేశారని తను చాలా సంతోషంగా ఉన్నాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి కూడా చెప్పు. యు ఆర్ వెల్కమ్. బాయ్. దుర్గతో ఒకసారి మాట్లాడు దేవి. తప్పకుండా మాట్లాడతాను. బాయ్ దేవి. బాయ్. చెప్పేశాను.
హలో డెవిల్. నేను డెవిల్నా? చంపుతాను. నేను ఏంజిల్ని. ఏంజిల్ ఎక్కడైనా చంపుతా అంటుందా? డెవిలే అంటుంది. చూసేవా నిజం ఎట్లా బయటకు వచ్చేసిందో. నో వే, నేను ఒప్పుకోను. సరే చెప్పు, ఏంటి కాల్ చేసావు? దుర్గా ఉన్నాడా? దుర్గాతో ఏం పని? అబ్బా ఏదో ఉందిలే. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఒకసారి ఫోన్ తనకివ్వవా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఫ్రీగా ఇవ్వను, చార్జ్ చేస్తాను. అలాగా సరే, రాకేక్ నువ్వు నాకు ఇవ్వాలి కదా, అందులోంచి 10% తీసుకో. నువ్వు నాకు ఎంత ఎక్కువ ఇస్తే నీకు అంత ఎక్కువ వస్తుందన్నమాట. ఎందుకే నిన్ను డెవిల్ అనేది? ప్రస్తుతం దుర్గా నా దగ్గర లేడు. ఉన్నాడన్నావు? ఊరికి నిన్ను ఏడిపించాలని అన్నాను. ఇంకో 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను, తనతో ఫోన్ చేయిస్తాను. సరేనా? ఓకే, బాయ్ డెవిల్. బాయ్ అన్నయ్యా.